ఎండు రొయ్యలు వంకాయ కూరకి కావాల్సిన పదార్థాలు. ఎండు రొయ్యలు 1 కప్పు, వంకాయలు 250 గ్రాములు, జీలకర్ర 1/2 స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, టమాటా ముక్కలు 1/2 కప్, ఉప్పు రుచికి సరిపడినంత. ఎండు రొయ్యలు వంకాయ కూరకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇక వాటి తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. తప్పకుండా అండి, మనం దీనికోసమే ఒక పాన్ తీసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. పాన్ కొద్దిగా వేడెక్కినిద్దాం అండి. పాన్ వేడెక్కిన తర్వాత మనం దీంట్లో ముందుగా ఆయిల్ వేసుకుంటాం. ఈ వంకాయల్ని అంటే మనం ఈ ఎండు రొయ్యలతో పాటు కుక్ చేస్తామండి. అలా కాకుండా మీరు కావాలంటే దీనికి సెపరేట్గా వంకాయలని ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడేమో వంకాయల్ని ఫ్రెష్గా అప్పుడు కట్ చేసి దీంట్లో ఈ ఎండు రొయ్యలతో పాటు కుక్ చేస్తానండి. అది మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఈ వంకాయ కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది దాంతోపాటు. పాన్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చెఫ్ గారు, ఇది వైజాగ్ స్పెషల్ అన్నారు కదా? అవునండి. అంటే ఓన్లీ వైజాగ్ లోనే చేసుకుంటారు, ఎక్కడ చేసుకోరు? అయితే అన్ని చోట్ల చేసుకుంటారండి, కానీ వైజాగ్ లో మనకి ఫోర్ట్ ఉండడం వల్ల సీ ఫుడ్ అనేది చాలా ఎక్కువగా అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సో దీన్ని వైజాగ్ వాళ్ళు ఎక్కువగా స్పెషల్గా ఇటువంటి డిషెస్ అని ఎక్కువగా చేస్తుంటారండి. బట్ ఎండు రొయ్యలు అండ్ వంకాయ అనేది టూ డిఫరెంట్ కాంబినేషన్. అవునండి, వంకాయ అంటే మనకి లైక్ కింగ్ ఆఫ్ వెజిటబుల్ అండి. వంకాయని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. దాంతోపాటు మనం ఎండు రొయ్యలు అడిషనల్గా ఫ్లేవర్ని యాడ్ చేస్తాము. ఈ డిష్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం దీంట్లో ముందుగా జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర చిటపటలాడుతుంది కదా, ఇప్పుడు మనం దీంట్లో 4 పచ్చిమిరపకాయలని 2గా చీల్చి మొత్తం 4 పచ్చిమిరపకాయలు మొత్తం వేసుకున్నానండి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు. ఈ ఉల్లిపాయలు వేగుతుంటాయి కదా, ఇవి వేగేలోగా మనం ఈ వంకాయల్ని మనం కట్ చేసుకుందామండి. సో వంకాయలు అప్పటికప్పుడే ఫ్రెష్గా కట్ చేసుకొని వేసుకుంటారు? అవునండి, వంకాయలు మనం ముందుగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి కలర్ అనేది ఫేడ్ అయిపోతుంది కాబట్టి మనం అప్పటికప్పుడు కట్ చేసుకోవడం మంచిదండి. లేదంటే ముందుగా కట్ చేసుకొని మనం వాటర్లో పెట్టుకున్నా కూడా మనకి కలర్ బాగానే ఉంటుందండి. అంటే ప్లెయిన్ వాటర్ లేదు, వాటర్లో సాల్ట్ యాడ్ చేసి వేసుకోవాలి? ప్లెయిన్ వాటర్ ఈజ్ ఫైన్ అండి, సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయల్ని వీటిలో వేసుకుందాం. మనం మసాలాని ముందుగా వేయమండి, ఎందుకంటే మనకి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మసాలా వేయడం వల్ల. ఈ వంకాయ ఉడడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మనం మసాలా కంటే ముందు వంకాయలని వీటిలో వేసుకోవాలండి. ఈ వంకాయలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకుందాం. త్వరగా ఉడకడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ వంకాయని చక్కగా వేగింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకుందామండి. సరే, ముందుగానే మనం వంకాయ కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అవునండి. దీని మీద దెన్ ఎండు రొయ్యలు యాడ్ చేస్తాం. ఎండు రొయ్యలు యాడ్ చేస్తామండి. మనకి ఎండు రొయ్యలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అది కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదండి. సో మనకి వంకాయ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మనం ముందుగా వంకాయని కుక్ చేసుకుంటాం. ఈ టమాటాలు కూడా చక్కగా ఉడికాయండి. ఇప్పుడు మనం దీంట్లో మసాలాని వేసుకుందాం. కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా పొడి చక్కగా ఒకసారి కలుపుకుందాం అండి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసుకుందాం అండి. ఈ ఎండు రొయ్యల్ని మనం కొద్దిగా గోరువెచ్చని నీటిలో కడుక్కుంటే దీని తాలూకు స్మెల్ అనేది పోయి మనకి డిష్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఎండు రొయ్యలు వేసాం, కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. దీన్ని మనం ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందామండి. కుక్ అయింది అనుకుంటే ఒకసారి చెక్ చేద్దామండి.
मन के एंड रोयल तालक स्मेल चक्कर वस्तुंदी वंकाय कूडा चक्कर उड़की डिश मन रेडी अयिंदी मन दी स्टव आफ सर्व चेसुकुंदामंडि सर्विंग डिश डिश मन की रईस तो चला बहुत వైజాగ్ స్పెషల్ ఎండు రొయ్యలు వంకాయ కూర రెడీ అయ్యిందండి టేస్ట్ చేయండి వావ్ ఎండు రొయ్యలు వంకాయ కూర దీని కాంబినేషన్ క్రేజీగా ఉంది కదా ఇది టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ ప్రాసెస్ చూసేద్దామా ఎండు రొయ్యల వంకాయ కూరకి కావాల్సిన పదార్థాలు ఎండు రొయ్యలు 1 కప్పు వంకాయలు 250 గ్రాములు జీలకర్ర 1/2 స్పూన్ పచ్చి మిరపకాయలు 4 ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ పసుపు 1/2 స్పూన్ కారం 1 స్పూన్ గరం మసాలా పొడి 1 స్పూన్ టొమాటో ముక్కలు 1/2 కప్ ఉప్పు రుచికి సరిపడినంత ఎండు రొయ్యల వంకాయ కూర తయారీ విధానం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేగనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వంకాయ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి ఆ తర్వాత టమాటో ముక్కలు పసుపు కారం గరం మసాలా పొడి ఎండు రొయ్యలు కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే చాలా కమ్మగా ఉండే వైజాగ్ స్పెషల్ ఎండు రొయ్యల వంకాయ కూర రెడీ